ఎట్టకేలకు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ చేసింది కాంగ్రెస్ ముప్పై మూడు మందితో ఫస్ట్ లిస్టు ను ప్రకటించింది ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ సహా కీలక నేతలకు ఇందులో చోటు దక్కింది సర్దార్పురా నుంచి గెహ్లాట్ టోంకు నుంచి పైలట్ బరులోకి దిగనున్నారు ఇవి రెండు వీరి సిట్టింగ్ స్థానాలే ఆర్పిసిసి చీఫ్ గోవింద్ సింగ్ దోత్సారా లక్షన్ నుంచి అసెంబ్లీ స్పీకర్ సిపి జోషి నాథ్ ద్వారా నాథ్ నుంచి పోటీ పడుతున్నారు తొలి జాబితాలో సచిన్ పైలట్ వర్గీయులు నలుగురికి టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ గెహ్లట్ తనయుడి సీటుపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంపిక కసరత్తులో బీజేపీ వేగాన్ని పెంచింది రాజస్థాన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండవ జాబితాను విడుదల చేసింది మరో ఎనభై మూడు మందితో సెకండ్ రిలీజ్ చేసింది బీజేపీ హైకమాండ్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మళ్ళీ జాలరాపటా నుంచి బరిలోకి దిగనున్నారు ఆమె రెండు వేల మూడు నుంచి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సతీష్ సుభాష్ చంద్ర పునియా అంబీర్ నుంచి బీజేఎల్పీ నాయకుడు రాజేంద్ర రాథోడ్ తారానగర్ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జ్యోతి మిర్థా నాగౌర్ నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీ పడబోతున్నారు రెండు స్థానాలు ఉన్న రాజస్థాన్లో లో ఇప్పటి వరకు సీట్లను అభ్యర్థులను ప్రకటించింది కమల దళం మరో డెబ్బై ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది నవంబర్ ఇరవై ఐదున రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా డిసెంబర్ మూడున ఐదు రాష్ట్రాల ఫలితాలు వెల్లడవుతాయి